हाय फ्रेंड्स अंदर की नमस्कार ఈరోజు ప్రత్యేకమైన రోజు అని చెప్పుకోవాలి ముఖ్యంగా 4 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలుగా పెంచినటువంటి మొక్క బ్రహ్మగమనం ఇప్పుడు కొద్ది కొద్దిగా విశిష్టతని మీరు చూస్తున్నారు సగానికి పైగా విశిష్టించింది ఫ్లవర్ అంతర్భాగం ఉన్నటువంటి విషయాన్ని మీరు ఫ్లవర్ అంతర్భాగాన్ని చూస్తున్నారు తర్వాత ఈ విధంగా ఫ్లవర్ ఇలా ఉంటుంది ఈ మొక్క మొత్తం ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఈ బ్రహ్మగమనం గురించి మొత్తం అంతా కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను బ్రహ్మగమనం ఉన్నటువంటిది మనం ఆకుల ద్వారానే ప్రత్యుత్పత్తి చేసుకోవచ్చు 4 సంవత్సరాలుగా మేము ఈ మొక్కని పెంచడం జరిగింది మీరు చూస్తున్నారు పెద్ద పెద్ద ఆకులు తోటి అయితే ఫ్లవర్స్ అనేటివి మనకు ముదిరినటువంటి లేత ఆకులతో కాకుండా ముదిరేటువంటి ఆకులతో వస్తాయి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి కాండాన్ని చూడండి అలాగే పుష్పాన్ని చూడండి పుష్పం అనేటువంటిది ఇలాగా వచ్చిస్తుంది మనం ఎక్కడైతే ఈ ఆకులు ఉంటాయో ఈ ఆకుల దగ్గర కనపడే చిన్న చిన్న కను ఈ కనువులు ఎక్కడైతే అక్కడ రూట్స్ వస్తాయి వాటి మనం కట్ చేసి నాటుకున్నట్లయితే కనుక సో వాటిని చాలా జాగ్రత్తగా పెంచాలి కంప్లీట్గా మనకు సన్లైట్ కంప్లీట్గా ఎక్కువ ఉన్న చోట కూడా ఈ మొక్క బ్రతకడం కష్టం పార్షియల్ సన్లైట్ కొద్దిగా సన్లైట్ ఉండాలి అటువంటి చోట్లనే ఈ బ్రహ్మగమనం మొక్క అనేటువంటిది బ్రతుకుతుంది సో కాబట్టి చాలా జాగ్రత్తగా పెంచాలి కనీసం బాగా మనం శ్రద్ధ తీసుకొని పెంచినట్లయితే కనుక 3 మినిమం 2 to 3 ఇయర్స్ పడుతుంది నాకైతే మొక్క పెంచడానికి మినిమం 4 ఇయర్స్ పట్టిందనమాట 4 ఇయర్స్ ఆకులు కట్ చేయకుండా ముదిరిన ఆకులన్నీ కూడా జాగ్రత్తగా మనం వచ్చేటట్లు చూసుకోవాలి ఆ విధంగా చేసినట్లయితే బ్రహ్మగమంలో మొక్కని మనం బ్రతికించుకోవచ్చు ఇది ఎడారి మొక్క అని చెప్తాం హిమాలయ పర్వతాల్లో అరుదుగా పెంచేటువంటి పెరిగేటువంటి మొక్క ఇది ముఖ్యంగా కార్తీక మాసం ముందు వెనకల ఈ ఫ్లవర్స్ కూడా రావడం జరుగుతుంది సో వీటిని పెంచడం అనేటువంటిది ఒక ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది సో ఆ విధంగా పెంచితే కానీ ఈ మొక్కని మనం కంప్లీట్గా పెంచలేం సో కాబట్టి ఈ బ్రహ్మగమనం పెంచదలుచుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా మొదల్లో ఈ ఆకుల్ని ఏదైనా సరే ఒక ఆకు సగభాగం కానీ కంప్లీట్గా కానీ పెంచి మంచి కంప్లీట్గా శాండ్లో కానీ లేదా కోకుబిట్ లాంటి దాంట్లో రూట్ వచ్చేంత వరకు కూడా సన్ అంటే సూర్యరశ్మి మనకు డైరెక్ట్గా సన్లైట్ పడకుండా పార్షల్ షేడ్ ఉండే చోట్ల పెట్టుకుని ఈ వేరు వచ్చిన తర్వాత దాన్ని రీపాటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత కూడా పార్షియల్ సన్లైట్లోనే దీన్ని మొత్తం మొక్కనే రూట్ ఇయర్ కూడా పెంచాల్సి ఉంటుంది ఆ విధంగా పెంచితే కానీ ఈ మొక్కను బ్రతికించుకోవడానికి అవకాశం ఉండదు అలాగా పెంచుతూ మనం సంవత్సరం ఎవ్రీ ఇయర్ కూడా ఒక దానికి మొక్క పెరిగే కొద్ది ఆ పాట యొక్క సైజుని మనం మారుస్తూ రావాలి అప్పుడే మొక్క అనేటువంటిది చాలా జాగ్రత్తగా పెరుగుతుంది దీనికి ఎక్కువ వాటర్ కూడా చేయకూడదు ఎందుకంటే ఎడారి మొక్క కాబట్టి అవసరమైన అంత మాత్రం వాటర్ చేయాలి అలాగని చెప్పి వాటర్ చేయకుండా కూడా ఉండకూడదు చాలా డెలికేటెడ్ ప్లాంట్ కాబట్టి వెంటనే ఎండిపోవడానికి కూడా అవకాశం ఉంది సో వీటన్నిటి కూడా మీరు మనసులో పెట్టుకుని ఈ బ్రహ్మగమనం పెంచేటువంటి వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటాను ఈ వీడియో నచ్చితే అందరూ కూడా లైక్ చేయండి నేచర్ టర్బ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇటువంటి నేచర్ సంబంధించిన మొక్కలు పెంచే విధానానికి సంబంధించిన విషయాలు కూడా చాలా వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది దాదాపుగా చాలా వీడియోస్ ఉన్నాయి మీరు వాటన్నింటి కూడా చూసి మీకు నచ్చినట్టు వీడియోలన్నింటి కూడా చూసి ఆనందించవచ్చు సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ మీరందరూ కూడా ఈ బ్రహ్మగమనం పూను చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను.